हाय फ्रेंड्स एला मन वीडियो मन फैमिली मेंबर्स अंदर की अटे मन सब्सक्राइबर्स अंदर की ओक गिफ्ट इवबोना अदे इंटर की चूच्चना मे कामारेड्डी जिला निजाम सागर मंडल का मैं बांसवाड़ दगर सो बांसवाड़ नीचे केवल 12 किलोमीटर दूर में ऊर उ सो इन मेन रोड को मैं दगर प्रजेंट सो इकडी मरी 3 किलोमीटर दूर में मूर उन्मा मूर पेर तेलगापूर ग्राम अच्छे तेलगापूर अने ऊर्जो मरी इप्ड वरकू गवर्नमेंट एंप्लायी ले मैं ने मरी मोदारी कांपटेशन एग्जाम मरी पार्टिसपेट सो अट 2013 टीआरटी मरी ఉద్యోగం సాధించడం జరిగింది సో మరి మన మిత్రులందరూ అడిగారు సార్ మీ హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ వీడియో చేయండి అని చెప్పి చాలా మంది ఫ్రెండ్స్ అడగడం జరిగింది వాళ్ళందరి కోసం మరి అయినా మరి నా గురించి మీతో పంచుకోకపోతే ఇంకెవరితో పంచుకుంటాను సో అందుకోసమని మరి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఊర్లో ఉన్నటువంటి ఒక రెండు మూడు విశేషాల గురించి కూడా మరి దాంతో పాటు మా ఇల్లు గురించి కూడా మీకు చూపించబోతున్నాను దాని గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రయాణం సాగిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మరి మా విలేజ్ మరి రూట్ ఇది అన్నమాట చూడండి పచ్చని పొలాలు మరి ఫారెస్ట్ ఈ అడవిలో మరి ఒక చిన్న కుగ్రామం అన్నమాట వాస్తవం చెప్పాలంటే మా ఊర్లో అసలు సిగ్నల్స్ రావు ఏ రకమైనటువంటి సిగ్నల్స్ కూడా రావు అన్నమాట సో ఈ ఊరికి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇదే మా ఊరి యొక్క రూట్ మా ఊరికి వెళ్ళాలంటే ఇట్లా ఒక చిన్న రోడ్ ఉంటుందన్నమాట కానీ సిగ్నల్స్ మాత్రం ఉండవు ఎయిర్టెల్ ఐడియా బిఎస్ఎన్ఎల్ జియో ఏ రకమైన సిగ్నల్స్ కూడా మా ఊర్లో రావు సో మాది ఒక చిన్న పల్లెటూరు ఎంత చిన్న పల్లెటూరు అంటే మా ఊర్లో ఒక 100-120 ఇళ్ళ కంటే ఎక్కువ ఉండవు సో చిన్న కుగ్రామం అందుకోసమనే ఒక టవర్ ఏర్పాటు చేయమని చెప్పి చాలా మట్టుకు మేము అడగడం జరిగింది మా విలేజర్స్ అందరూ కూడా సో ఇప్పటి వరకు ఎవరు కూడా ఏర్పాటు చేయలేదు అంత చిన్న విలేజ్లో మరి టవర్ ఏర్పాటు చేయడం ఏంటి అని చెప్పి మాకు ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అని చెప్పి అంటున్నారు అందుకోసమని చెప్పేసి మరి టవర్ కూడా లేదు నేను ఎప్పుడన్నా మన ఛానల్లో యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయాలంటే నేను డైరెక్ట్ ఇంట్లో మరి రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను బయటకు వచ్చి ఒక 2-3 కిలోమీటర్లు అంటే ఈ సైడ్ ఈ ఏరియాకి వచ్చి నేను సిగ్నల్కి వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అట్లా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ 8కి ఒక బస్సు ఉంటుండే ఈవినింగ్ 6కి ఒక బస్సు ఉంటుంది సో అది కూడా కాలేజీ స్టూడెంట్స్కి స్కూల్ స్టూడెంట్స్ కోసం వస్తుంది బస్సు ఈ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం మంచి ఆక్సిజన్ లభిస్తుంది మనము ఈ మంచి వాతావరణాన్ని వదిలిపెట్టడం నా మనసు ఒప్పదు సో అందుకని నాకు ఈ ఊర్లో ఉండడం అంటే ఇష్టం ఇప్పుడు సిటీలో ఉంటాం ఫ్రెండ్స్ సిటీలో ఉంటే ఏముంటుంది అంత పొగ దుమ్ము ధూళి సో అదే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మా ఊరికి వెళ్ళేసరికి వెళ్ళే రూట్లో ఇది ఒక కెనాల్ ఉంటుంది ఇది నిజాం సాగర్ తెలుసుగా నిజాం సాగర్ ప్రాజెక్టు ఆ నిజాం సాగర్ ప్రాజెక్టు కాలువ అన్నమాట ఇది శనివారిపేట తాండ అని చెప్పేసి ఇక్కడ సైడ్లో ఉంటుంది సో అక్కడ చిన్న తాండు ఉంటుంది మా ఊరికి వెళ్ళేసరికి వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఫారెస్ట్లో మరి పశువులు మరి పశువుల కాపర్లు పశువులను తీసుకెళ్ళడం జరిగింది మేపడానికి మేత తీసుకెళ్లారు అవి ఇంటికి వస్తున్నాయి అన్నమాట సో ఒక్క నిమిషం మనం బండి పక్క కాపుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే అవన్నీ వెళ్ళిపోవాలి కదా నీకు కూడా తీసుకోబడు బండి డ్రైవింగ్ చేసేవాడు రాజు అని చెప్పేసి నా క్లాస్మేట్ ఫ్రెండ్స్ ఇక్కడ చింత చెట్టు ఉంది కదా ఓ ఈ చింత చెట్టు దగ్గరనే నేను ప్రతిరోజు లైవ్ చేస్తాను సో బండి పోని ఆపకు సో ఇక్కడ లైవ్ చేస్తాను అన్నమాట ఇక్కడ కల్వెట్లు ఉంటాయి ఈ కల్వెట్ పైన కూర్చొని ఇదే కల్వెట్ పైన నేను కూర్చొని ప్రతిరోజు లైవ్ చేయడం జరుగుతుంది సో మనకు కొంచెం సిగ్నల్ లేక అది ఇబ్బంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనము డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇది రాత్రి ఎలుగుబంట్లు చిరుతపులు కూడా ఉండే ప్రదేశం నైట్ అయిందంటే ఎక్కువగా వాహనాలు తిరగవు మరి జనాలు కూడా ఎక్కువగా ఇక్కడ రారన్నమాట డే టైంలోనే ఎక్కువ రాకపోకలు నిర్వహిస్తారు సో రాత్రిపూట వస్తారు కానీ కొంచెం కొత్త వాళ్ళకైతే బాగా భయం అన్నమాట సో ఎందుకంటే ఇక్కడ ఎలుగుబంట్లు కానీ పందులు కానీ దాంతోపాటు చిరుతలు కానీ సో ఈ రూట్లో సంచరించేటువంటి ఏరియా ఇది మనం డీప్ ఫారెస్ట్కి మనము వెళ్తున్నామన్నమాట ఇది నాకైతే ఈ పచ్చని వాతావరణము ఈ ఆహ్లాదకరమైన వాతావరణం వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అందుకని డైలీ స్కూల్కి 40 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి 40-80 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి నేను స్కూల్కి వెళ్తాను ఫ్రెండ్స్
ఒక గంట జర్నీ అనుకో, పొద్దున ఒక గంట సేపు, సాయంత్రం ఒక గంట సేపు జర్నీ అన్నమాట. ఫ్యామిలీని చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మా ఊరు, ఇక్కడ పక్కకు ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే, ముందుగా మరి వెళ్ళే ముందు ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఒక 800 నుంచి 1000 సంవత్సరాల క్రితం నాటి ఒక టెంపుల్ అనేది ఉంది. సో అది ఒక విష్ణు ఆలయం. సో దాన్ని దేవరగుడి అని చెప్పి చాలామంది పిలుస్తారు. దాని గురించి సెపరేట్ ఒక వీడియో కూడా చేసిన ఫ్రెండ్స్ నేను. సో ఆ గుడి ఎంత ప్రాచీనమైన అంటే 1000 సంవత్సరాల క్రితం నాటి గుడి మా ఊరిలో ఉంది. అది శిథిలమైపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. మనం ముందుగా ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇగో తెలుగాపూర్. సో ఫ్రెండ్స్, ఇది ఫారెస్ట్, మన రోడ్డుకు దగ్గరలోనే ఉన్నాం. మరి ఇది ఒక పురాతన ఆలయం లోపలికి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇదే మీకు కనిపిస్తుందో లేదో, అత్యంత ప్రాచీన గుడి. నాకు తెలిసి దీని మీద పరిశోధన కనుక చేస్తే కనిపిస్తుంది కదా గుడి. సో ఇదన్నమాట మా ఊరు టెంపుల్. సో ప్రస్తుతానికి దీనికి పూజలు పురస్కారాలు అంటూ ఏమీ లేవు ఫ్రెండ్స్. సో ఇది కొన్ని 1000 సంవత్సరాలు, సుమారు 800 నుంచి 1000 సంవత్సరాల మధ్యలో టెంపుల్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, ఇది మొత్తం శిథిలమైపోయింది. మొత్తం చెట్లు పుట్టలు ఉన్నాయి. అంటే వెనకటి కాలంలో ఒక 300-400 సంవత్సరాల క్రితం దీంట్లో మరి పూజలు పురస్కారాలు అయినాయంట. సో మా తాతల కాలంలో కూడా కొన్ని అయినాయంట. మరి ఇప్పుడైతే ఏం లేవు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రండి ఒకసారి చూద్దాం. సో ఇట్లా ఉంది. దీని విశేషాలు చూసినట్లయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ ఇది, చాలా మంచి గుడి చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి అప్పటి శిల్పకళ మొత్తం ఉట్టిపడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ గమనించండి. సో ఎంత అందమైన శిల్పాలు చెక్కారు. ఇక్కడ చూడండి, మొత్తం చెట్లు పుట్టలు ఉన్నాయి. ఇది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. సో అట్లుంది అన్నమాట. సో ఇక తర్వాత వచ్చినట్లయితే, సో ఇంత అందమైన గుడి కదా, ఒక్కసారి గమనించండి అయ్యో దీని అందాలు చూడండి. ఒక్కసారి కనుక దీని యొక్క డిజైనింగ్స్ చూస్తే అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటివి కూడా ఒకప్పుడు ఇంత అందమైన శిల్పాలు ఉండేలా అనిపిస్తుంది మనకు. ఇది అద్భుతమైనటువంటి చిత్రకళ. ఇంకోటి స్పెషల్ ఏంటంటే, ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇక పైన పైన ఇట్లా ఒక అందమైనటువంటి మరి డిజైనింగ్ అన్నమాట, మధ్యలో కూర్చుకొచ్చిన రాళ్ళు. సో ఇది గమనించండి ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ లోపల కొంతమంది ఏమంటున్నారంటే, ఇక్కడ లోపల గుడి విగ్రహం ఉండినట్ట లోపల కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. ఇగో ఇక్కడ గమనించండి మీరు ఒకసారి, ఇక్కడ మనం స్వాగతం పలుకుతున్నటువంటి ప్రతిమల రూపాలు ఇక్కడ రెండు. సో ఇక్కడ ఇక్కడ మరి ఒకవేళ పరిశోధకులు కనుక వచ్చి ఇక్కడికి వస్తే దీని విశేషాలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి ఒక చరిత్ర ఉంది అని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో కొన్ని ఇరిగిపోయినాయి గమనించండి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ కొన్ని ప్రతిమలు ఏంటంటే ఇక్కడ ఇరిగిపోయినాయి మొత్తం పూర్తిగా. సో ఈ శిథిలం అయిపోయినాయి అన్నమాట. ఇంత అందమైనటువంటి డిజైనింగ్స్, ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలు. ఇక్కడ గమనించండి మీరు ఒక విషయం గమనిస్తే, ఇక్కడ ఇక శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ, వెంకటేశ్వరుడు. దాంతోపాటు ఇక్కడ శంఖ చక్రాలు, ఇగో ఇక్కడ చక్రము, ఇక్కడ శంఖం ఉంది ఇక్కడ. సో ఇక్కడ హంస, ఇక్కడ ఒక హంస గుర్తు నెమలేవు, బహుశా ఇది హంస అనుకుంటా, ఇది గుర్రాలు అనుకుంటా లాస్ట్. సో అద్భుతమైనటువంటి ఈ శిల్పాలున్నాయి. సో ఇట్లా ఉంది ఈ విశేషం అన్నట్టు. సో ఇది ఈ గుడి విశేషాలు. ఇక లోపల మొత్తం చీకటిగా ఉంది, లోపల ఏం లేవు. కాకపోతే అక్కడ ఇరిగిపోయిన రాళ్ళు అవి ఇవి ఉన్నాయి. సో ఇక్కడ గమనించండి, కొంతమంది ఇక్కడ అప్పుడప్పుడు సమ్మర్లో కొంతమంది పేకాట రాయిలు వచ్చి ఇక్కడ ఎంత గలీజ్ చేసేసారు ఫ్రెండ్స్. సో ఇది మా ఊరికి సంబంధించినటువంటి ఒక చరిత్ర. మరి తెలుగాపూర్, సింగీతం, ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ఒక వింత, ఒక గొప్ప విశేషం అన్నమాట ఇది. నేనైతే అసలు దీని గురించి తెలుసుకుందామని చాలా మట్టుకు ప్రయత్నం చేసినా కానీ దీనికి తగినటువంటి ఏర్పాటు లేవు. ఎవరు రారు కదా. ఒక ఫ్రెండ్కి చెప్పిన, నాకు తెలిసిన వాళ్ళు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఒక్కసారి మనం చూద్దాం, వాళ్ళు కూడా రాలేరు, ఎవరు రాలేరు. సో వాస్తవం చెప్పంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రతి గ్రామంలో, తెలంగాణలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. కానీ వాటి గొప్పతనం మనం తెలుసుకుందామంటే కూడా అవకాశం లేకుండా పోతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఈ చెట్టు, ఆ చెట్టు లోపలనే, అది గుడి లోపలనే చెట్టు పెరిగిపోయింది మొత్తం. చుట్టుముట్ట అడవి రాళ్ళు చూడండి. సో ఇది తెలుగాపూర్. కానీ గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి గుడి, అందమైన గుడి కూడా.
సో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తెలుగాపూర్ నుంచి సింగీతం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే గుళ్ళోకి వచ్చి ఆడుకొని వెళ్ళేవన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల ఒక్కొక్కసారి స్కూల్ ఎగ్గొట్టి స్కూల్ బంక్ కొట్టి అట్లా ఎప్పుడన్నా ఏదో ఒక సందర్భ సంవత్సరం ఒక్కొక్కసారి రెండు సంవత్సరాలు అట్లా ఇది చేసేవాళ్ళం. అవన్నీ తీపి జ్ఞాపకాలుగా ఉంటాయన్నమాట ఇప్పుడు. సో ఇది అందమైనటువంటి ఇక్కడ డిజైనింగ్స్. అసలు నాకు తెలిసి ఇంత ఇంజనీరింగ్ పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఎట్లా చేసిరు ఇవన్నీ ఎట్లా కట్టిరని అసలు చాలా ఆశ్చర్యం చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎక్కడో వరంగల్లోనో ఇంకెక్కడో ఎక్కడో ఉన్నాయంటే ఓ గొప్పలే అనుకున్నాము. మా ఊర్లో కూడా ఇంత గొప్ప విశేషాలు ఉన్నాయని చెప్పేసి మాకు ఊహ తెలిసిన తర్వాత తెలిసింది అనమాట. సో ఇది మరి దేవర గుడి, వెంకటేశ్వర గుడి, దీని యొక్క విశేషాలు ఫ్రెండ్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలుగపూర్ గ్రామానికి సంబంధించినటువంటి బారెడుపోచమ్మ గుడి చాలా బాగుంటుంది గుడి. సో ఇక మా ఊర్లో చిన్నదైనా ఇక పక్క ఊర్లకు అది గొప్ప కాకపోవచ్చు కానీ మాకైతే ఇదే గొప్ప. ఇక్కడ ప్రతి సంవత్సరం బండ్లు తిరుగుతాయి, ఎడ్ల బండ్లు ఇక్కడ తిరుగుతాయి అన్నమాట. సో ఇది దేవత గుడి, బారెడుపోచమ్మ గుడి అన్నమాట. సో ఇక్కడ పందిరేసి చుట్టుపక్కల మొత్తం ఎడ్లతో బండ్లు దింపుతారన్నమాట. సో చాలా గ్రాండ్గా జరుగుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మన దేవత గుడి చూడండి, బారెడుపోచమ్మ గుడి ఫ్రెండ్స్. ఒక్కసారి దర్శనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము చెరువుకి వెళ్ళి చెరువు చూద్దాం. మరి చెరువు పొలాలు చెరువు నుంచి చూస్తే మా ఊరు మొత్తం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెరువు కట్టపైన ఉన్నాము, చెరువు స్టార్టింగ్ అన్నమాట. సో ఇది ఇక్కడ నల్ల పోచమ్మ గుడి అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్. మా ఊరికి చాలా ఫేమస్. మరి ఇక తర్వాత ఇక్కడ పొలాలు చూడవచ్చు మీరు. ఇంకొంచెం ముందుకు మరి మా ఊరు ఉంటుంది, ఇంకొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మా ఊరు చెరువు. బతుకమ్మలు, వినాయక విగ్రహాలు మొత్తం ఇక్కడే. ఇంకో విశేషం ఏంటంటే మా ఊరిలో ఒకే ఒక గణపతి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గల్లీకి ఒకటి ఉందనుకో విగ్రహం, అది ఎవరి గల్లీకి వాళ్ళే ఉంటారు, ఎవరు పట్టించుకోరు అన్నమాట. సో అదే ఒక్కవేళ ఊరిలో మొత్తం ఒకటే ఉందనుకో, రోజుకు ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు, ఊరందరూ ఒక దగ్గరకు వస్తూ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. మాది ఇంకోటి ఏంటంటే చిన్న విలేజ్, చిన్న విలేజ్ కాబట్టి మరి ఒక విగ్రహం పెట్టడమే చాలా మంచిదని మా ఊరంతా నిర్ణయం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినట్లయితే తెలుగపూరు గ్రామం అది మీకు కనిపించే ఉంటుంది, చిన్నగా ఏర్పడుతుంది కదా. ఇప్పుడు మనం కాసేపట్లో మరి తెలుగపూర్ ఊరికి వెళ్తాం మనం. ఇది తెలుగపూర్ గ్రామం ఒక చిత్రం, స్పష్టంగా ఏర్పడుతుంది కదా పొలాలు, ఆ గ్రామము చూడడానికి ఇలా అనిపిస్తుంది. కానీ చెరువు చాలా పెద్ద ఫ్రెండ్స్. అటు లోపలికి ఆల్మోస్ట్ చెరువు కట్టనే ఒక 2 కిలోమీటర్ పొడవు ఉంటుంది. నా క్లాస్మేట్ రాజు బీఈడీ కంప్లీట్ అయిపోయింది, డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నాడు. సో ఫ్రెండ్స్ ఇదే మా ఊరి పల్లె ప్రకృతి వనము, అంటే పార్క్ అన్నమాట. తెలుగపూర్ బోర్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఊరికి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ లోపలికి వెళ్తే ఊరు ఉంటుంది. మా ఊరు విచిత్రం ఏంటంటే ఊరు లోపలికి వెళ్ళినాక ఊరు కనిపించేది. సో ఇప్పుడు అన్ని చెట్లు కొన్ని నరికేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎంత అయింది కానీ ఒకసారి గమనించండి మా ఊరు కనిపిస్తుందా లేదు కదా. సో ఇదే మా ఊరి యొక్క రూట్. సో ఫ్రెండ్స్ ఇది మా ఊరి వాటర్ ట్యాంక్. నేను డైలీ ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడాలంటే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఇది మా ఊరి ఎంట్రీ అన్నమాట, ఫస్ట్ ఇల్లు. ఇది ముదిరా సంఘం భవనం. ఇది ఇక్కడ తప్ప ఇంకెక్కడ కూడా మా ఊళ్ళో సిగ్నల్ వచ్చే పరిస్థితి లేదు. బండి స్లో చేయకు. సో ఇది మా కాలనీ అన్నమాట. చిన్నపిల్లలు ఆడుకుంటున్నా కొంచెం మెల్లే పోని బండి. సో ఇదే మా ఇల్లు, కోనేళ్ళు మా తాతగారు కట్టిన ఇల్లు అన్నమాట. ఇది మాకంత సీల్ లేదు, ఇంకా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఉండడం అంటే. ఇది మా షెడ్డు, మా బర్ల షెడ్ అన్నమాట. సో ఇదంతా మా పెరడు. ఇక్కడ కనిపించేదంతా అక్కడ పొలం వరకు ఇదంతా మా పెరడు అన్నమాట. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఈ పొలం, ఇది మేము కౌలు చేస్తున్నటువంటి పొలం అన్నమాట ఇదంతా. సో ఇక్కడ నుంచి ఆ చెట్టు నుంచి అక్కడ ఒక క్యాండిడేట్ గడ్డి వస్తుంది కదా, సో అక్కడ నుంచి ఇదంతా మా పొలం, అదే మేము కౌలు చేస్తున్నటువంటి పొలం అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది మరి మా ఇంటి పెరడు, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. సో ఇది మా ఇల్లు ఫ్రెండ్స్. మాది కూన ఇల్లు, మాది పెద్ద బిల్డింగ్ కాదు. సో మీరు చూస్తున్నట్టే కూన ఇల్లు.
సో మీలో కూడా చాలామంది మధ్య తరగతి వాళ్ళు ఉండే ఉంటారు, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక్కసారి మరి మా ఇంట్లోకి వెళ్ళి మా ఇల్లు గురించి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది మా హాల్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ టీవీ ఉంది, ఒక చిన్న రూము, దాంతోపాటు ఇక్కడ గమనించండి ఇది మా ఆవిడ మిషన్ అన్నమాట, టైలరింగ్. దాంతోపాటు ఇది ఇది కిచెన్ రూమ్. ఇలా ఉంది కిచెన్, చిన్న రూమ్, చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో ఇక లోపలికి వెళ్దాం. వచ్చినట్లయితే మా అబ్బాయి బండి, వాడు సైకిల్, వాడు ఆడుకునే సైకిల్ అన్నమాట ఇది. సో ఇది లోపల రూమ్ అన్నమాట. ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్, ఇక తన తర్వాత వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని దేవుని ఫోటోలు అవి అంటే ఇక్కడ దేవుని రూమ్ లెక్క ఇదంతా. కొన్ని అటుకు మీద కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి, ఒక రెండు మూడు సంవత్సరాల్లో బుక్స్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఇది ప్రస్తుతానికి చదువుతలేవు కాబట్టి ఇది ఉన్నాయి. ఇక తర్వాత వచ్చినట్లయితే ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. నేను యూట్యూబ్ ఎక్కడ చేస్తానంటే, సో ఇది నా చిన్న బోర్డు, వైట్ బోర్డు అన్నమాట ఫ్రెండ్స్. ఇది రింగ్ లైట్. సో ఇట్లా రింగ్ లైట్ అన్నమాట. ఈ రింగ్ లైట్ ద్వారానే నేను ఇక్కడ వీడియోలు చేస్తాను. మీరు చూడొచ్చు చాలా మటుకు నా వీడియోల్లో, నా వీడియోల్లో ఇక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్లో ఉంటుంది. సో అదన్నమాట ఇది మా బెడ్రూము. సో ఇది ఇంత చిన్న, ఇది కేవలం ఒక 6 ఫీట్లు ఇటు ఉంది. సో కేవలం 6 ఫీట్లలో ఇంత చిన్న రూమ్లో ఇక మేము ఉంటాం. ఇక్కడనే నేను యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తాను. ఇక్కడ తర్వాత వచ్చినట్లయితే మా అబ్బాయి ఏడుస్తున్నాడు, డాడీ ఒకసారి చిన్ను డిడెం హాయ్ చెప్పు, అందరికి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు డాడీ, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు ఒకసారి. రైట్, వెరీ గుడ్, అట్లా బాయ్ చెప్పు. నా వారసుడు అన్నమాట ఇక్కడ. సో చూడండి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లో సగానికంటే ఎక్కువ మంది, మరి మ్యాక్సిమం అందరూ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. సో ఫ్రెండ్స్ అదే అన్నమాట. సో మాది కూడా ఒక మధ్యతరగతి కుటుంబమే. సో మా అబ్బాయిగో నా క్లాస్మేట్ రాజు అని, హాయ్ చెప్పు రాజు. నా క్లాస్మేట్ అన్నమాట. మేమిద్దరం 10th వరకు ఒకే దగ్గర చదువుకున్నాం, ఇంటర్లో కూడా ఒక దగ్గరనే. ఇక డిగ్రీ మాత్రం వేరే వేరే కాలేజీలు. బీఈడి కంప్లీట్ అయిపోయింది, పీజీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రస్తుతానికి డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నాడు, నోటిఫికేషన్ల కోసం చూస్తున్నాడు మీలాగానే. ఇక దాంతోపాటు నాతో పాటు వచ్చిన వీడియో చేద్దాం రండి అంటే రారా బాబు అంటే చెప్తే వచ్చాడు. సో స్పెషల్ థ్యాంక్స్ మిస్టర్ రాజు. అందరికి బాయ్ చెప్పు, నన్ను బాయ్ చెప్పు, రైట్ బాయ్. సో ఫ్రెండ్స్ ఇది మరి మాది ఒక చిన్న కుగ్రామం. ఇంత చిన్న గ్రామంలో ఉండి ఏ సోర్సెస్ లేకున్నా మరి సొంతంగా ప్రిపేర్ అయ్యి మొత్తానికి విద్యావంతంగా పనిచేసిన, స్కూళ్ళలో ప్రైవేట్ టీచర్గా పనిచేసిన, ప్రైవేట్ లెక్చరర్గా పనిచేసిన, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. సో దాంతోపాటు నాలాగా ఇంకెవరికి ఇబ్బందులు రాకూడదని చెప్పేసి సలహాలు సూచనల కోసం మరి గైడెన్స్ కోసం ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసిన మన ఛానల్లో. ఆన్లైన్ క్లాసులతో పాటు గైడెన్స్ వీడియోలు ఉంటాయి. ప్రతి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది మరి నాకు సంబంధించినటువంటి మరి టోటల్ చరిత్ర అన్నమాట. ఇది పెద్ద చరిత్రం కాదు. సో ఇలా మీరు కూడా మరి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోని ఆదరిస్తారన్న నమ్మకంతో మరి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ డాడీ, బాయ్ చెప్పు అందరికీ, బాయ్ బాయ్.